ఈ ఇళ్ళు ఇసక్క ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎవరు పాటికి వాడు ఒకే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు పరీతమైన కరప్షన్ అయిపోయింది మళ్ళీ గెలుస్తామో లేదో అనే భయం పట్టుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు వెచ్చల విడిగా ఈరోజు గడప గడపకి ఎవరు పోవటంలా ఎవరు పోతున్నారు గడప గడపకి స్టిక్కర్లు ఎవరంటే ఇచ్చారండి స్టిక్కర్లు ఎవరంటే ఇచ్చారు ఆమె వేసుకోవచ్చింది రోజాకు బ్యాగు టింగ్ 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 అనేది మూడు స్టిక్కర్లు అంటుంది వాళ్ళు చూసింది ఆడ పరిస్థితి వర్ణీయమాద్ర సావిడ మనం ఉంటే తణుకుంటారా అని పరుగో పరుగో అవతలు వాలంటీర్లు కదా మీరు ఫస్ట్ డే స్టిక్కర్ ప్రోగ్రామ్ అప్పుడు చూసారా అందరు బ్యాగులు తెగల్చుకొని నవ్వుకుంటా మా భవిష్యత్తు మా భవిష్యత్తు అంటా పోయారు ఏమైంది అవతల రెండో రోజు మూడో రోజు నుంచి ఎవరన్నా కనిపించారా మీడియాలో ఎవరైనా కనిపించారా స్టిక్కర్లు అంటిస్తా ఎందుకంటే ఇలా తొరంగుకుంటున్నారు కాబట్టి పోండ్రా మీరు వద్దు మీ భవిష్యత్తు వద్దు అని ఇంకొకటి కూడా ఆ స్టిక్కర్లు తిరుమలలో అంటించడం ఎంత తప్పు అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి మనం అంతా పోతాం స్వామి నువ్వే మా భవిష్యత్తు అంటాం వెంకటేశ్వర స్వామి ఏమనాలా జగనన్నే నా భవిష్యత్తు ఎందుకంటే ఆయన గుడి చుట్టు మీద స్టిక్కర్ లేచి ఉంట్రీ జగన్ తిరుమల ఆ దా వెంకటేశ్వర స్వామి మన దైవం మన ఇంటి ఇలవెల్ పైన ఎంత తప్పండి ఒక గుడిలో తిరుమలలో ప్రపంచం నుంచి వచ్చే భక్తులు వస్తారు ఆడ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ లేస్తే యాక్షన్ కూడా తీసుకోరా తీసుకోరాని అడుగుతున్నా గంగమ్మ జాతరలో జే గన్ అంట ఏందా ఇది ఏమన్నా స్లోగా మా విగ్రహాలు తీసేసి ఇతని విగ్రహం పెట్టేస్తారా పూజకి తప్పు కదా ఎంత తప్పది అసలు పాలిటిక్స్కి రిలీజన్ కి ఏం సంబంధం మీరు ఎట్ట కలుపుతారు ఇప్పుడున్న మారండి మారండి ఆ దేవుడు కన్ను తెరిసాడంటే నాశనం అయిపోతారు చెప్పండి నాశనం స్వామి కన్ను తెరిస్తే ఎవరైనా అవుట్ బస్వం అయిపోతారని కూడా నేను మనవి చేస్తున్నా ఈ ఇళ్ళు ఇసక్క ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎవరు పాటికి వాడు ఒకే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు పర్రీతమైన కరప్షన్ అయిపోయింది మళ్ళీ గెలుస్తామో లేదో అనే భయం పట్టుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు వెచ్చల విడిగా ఈ రోజు గడప గడపకి ఎవరు పోవటంలా ఎవరు పోతున్నారు గడప గడపకి స్టిక్కర్లు ఎవరంట ఇచ్చారండి స్టిక్కర్లు ఎవరంటే ఇచ్చారు ఆమె వచ్చింది రోజకు బ్యాగు